రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందటంతో వారి కుటుంబానికి ప్రజాసేవా సమితి వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం 5,000 ఆర్థిక సాయం అందజేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మేనా అమిత్ గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబానికి నివాస గృహం లేక ప్రభుత్వ పాఠశాలలో వారి కుటుంబం తలదాచుకుంటోంది. వీరి దీనస్థితిని తెలుసుకున్న ప్రజాసేవా సమితి వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం బాధిత కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, గోవింద్ వేణు తదితరులు పాల్గొన్నారు. అక్షర దినపత్రికల్లో వచ్చిన దానికి స్పందనగా ఈరోజు బాలలింగం సార్ గారు వచ్చి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి వీడి కొడుకులు ముగ్గురు ఉండగా, ఇద్దరు కొడుకులు ఉండగా పెద్ద కోడలు ఇలా ప్రసవన సమయంలో ఉన్నా కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో ఉండడం ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా డబుల్ బెడ్రూములు కూడా తక్షణమే వీరికి విద్యపాతికపై వాళ్ళు శాంక్షన్ చేయాలి. ఎలాంటి లాటరీ టికెట్ కానీ లాటరీ పద్ధతి కానీ ఏ చేయకుండా వెంటనే తక్షణమే కలెక్టర్ గారు దీనిపై స్పందించి ఎంఆర్ఓ గారికి ఎంతైనా ఉత్తర్వులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఒకటి శాంక్షన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం ఆదుకుంటేనే వారి యొక్క కష్టాలు తీరుతాయి కాబట్టి కేవలం ప్రభుత్వం ఆదుకునే మీదనే వీళ్ళ జీవితాలు ఆధారపడింది అని చెప్పి తెలియదు.